ఈరోజు ఆరు సార్లు టిఆర్ఎస్ బి ఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి ఏడు సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారు వారు మాట్లాడే మాటలను చూస్తూ ఉంటే మతి తప్పి గతి తప్పి మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతూ ఉంది. వారి మాటల్లోనే నేను టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో కారు గుర్తుపైన పోటీ చేసి ఆరు సార్లు రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యేగా గెలిచినానని ఒక దిక్కు వారే చెప్తున్నారు. అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉంటే డబ్బులు అవసరం లేదు, కారు గుర్తుంటే తెలంగాణ జెండా ఉంటే చాలు, తెలంగాణ నినాదం ఉంటే చాలు, ప్రజలు నన్ను గెలిపించు, ప్రజలు గెలిపిస్తారని ఒక పక్క చెప్పుకుంటూనే తన వాళ్ళ టిఆర్ఎస్లో లేకపోవడం వల్ల ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతా ఉంది అని, ఓటుకు వేలాది రూపాయలు ఇవ్వబోతా ఉన్నారనేటువంటి ప్రచారం చేయడం అనేది ఇది దేనికి నిదర్శనం? నీ ఓటమి భయం పట్టుకొని దారులు వెతుకుంటున్నావా, లేక ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఒకవేళ నాకు దండిగా ఆస్తులున్నాయి, అవసరమైతే ఆస్తులన్నీ అమ్మి ఈ ఎన్నికల్లో కొట్లాడతా, డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తాని అనేక సందర్భాల్లో చెప్పింది నువ్వు కాదా? అంటే నువ్వు పెట్టబోయేటువంటిది ఎదురు పార్టీ పైన అభండ వేయాలనుకుంటా ఉన్నావా? కాకుండా నీ గురువింద గింజ సామెతలాగా నీ ఉన్న పార్టీ గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెంచింది, డీజిల్ పెట్రోల్ ధరలు రోజు రోజుకి ఏ విధంగా పెరిగిపోతూ ఉన్నాయో వాటిపైన స్పందించు సాధనైతే. ఎందుకు ప్రజల పట్ల ప్రేమ లేదా? అది ప్రజలకు భారం కాదా? ప్రజలకు భారమయ్యేటువంటి పన్నులు వేసి ధరలు పెంచుతున్నటువంటి ఆ పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీ చేసే పనులు సమర్థిస్తూ ఉన్నావా? చెప్పు, స్పష్టంగా చెప్పు. నా పార్టీ, నేనున్న పార్టీ, మా కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచినా తప్పలేదు, పెట్రోల్ ధరలు పెంచినా తప్పలేదు, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినా తప్పలేదు, ఆయిల్ ధరలు పెంచినా తప్పలేదు, ఏది చేసినా తప్పలేదు. నేను ఉన్నాను కనుక నా పార్టీ గొప్పది చెప్పదలుచుకున్నావా? ఇప్పటికైనా ప్రజలను కన్ఫ్యూజ్ చేయకు, స్పష్టంగా ధైర్యం ఉంటే నాకు ఓటేస్తే నేను ఇది చేస్తా అని చెప్పు. నువ్వు ఇంతవరకు ఎక్కడ కూడా నన్ను గెలిపిస్తేనే ఇది చేస్తా అని చెప్తలేవు. నన్ను గెలిపియండి అంటున్నావు తప్ప గెలిపిస్తే ప్రజలకు ఏం చేయదలుచుకున్నావో చెప్పడం లేదు, నీ ప్రభుత్వం ఏం చేస్తావో చెప్పడం లేదు. ప్రజలు ఎందుకు ఓటేయాలి నీకు? ఓటు ఎందుకు వేస్తారు? ఈ వ్యక్తికి ఓటేస్తే మాకు మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది అని చెప్పి ఓటేస్తారు. అదేదో చెప్పు మరి, ఏ లాభం నీ వల్ల జరుగుతుందో, ఏ ప్రయోజనం నీ వల్ల ప్రజలు జరుగుతుందో అది చెప్పడానికి ప్రయత్నం చేయి. బట్టగాల్సి మీద వేసి గోబెల్ ప్రచారం చేసుకుంటూ రేపెట్లాగూ టిఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచదు కనుక, గతంలో పంచలేదు కనుక, అది నువ్వు చెప్పిన మాటకనే నువ్వే ఒప్పుకుంటున్నావు కనుక, ఓహో ఇవన్నీ కూడా వస్తే ప్రజలకు ఇవ్వకుండా ఈ నాయకులే మింగినారనేటువంటి ఒక అపవాదును సృష్టించి ఆ విధంగా శవాల మీద పేలాలు ఏరుకునే పద్ధతిని అవలంబిస్తున్నాం అనేది అర్థమవుతా ఉంది. ఇవాళ పంపకాలకు పంచడానికి కేరాఫ్ ఎవరైనా ఉన్నారంటే అది ఈటల రాజేందర్ కాదా? నీ గడియారాలు కనపడతలేవా? దాంట్లో నీ గుర్తు లేదా? నీ బొమ్మ లేదా? చిత్రులు కనపడతలేవా? చిత్రపైన నీ బొమ్మ లేదా? నీ గుర్తు లేదా? నువ్వు బహిర్గతంగా నిసిగ్గుగా నువ్వు పచ్చినయన్ని బయట కనపడతా ఉంటే ఒకటన్నా చూపెట్టు,
టిఆర్ఎస్ పంచిన గడియారం చూపెట్టు, గొడుగు చూపెట్టు. టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, ప్రజలకు మేలు చేస్తుంది. 57 సంవత్సరాలకే రేపు పెన్షన్ ఇచ్చేటువంటి పథకంతో ముందుకు పోతా ఉంది. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, నీ నిజస్వరూపం కనపడతా ఉంది. నీ ప్రెస్ మీట్లలో నువ్వు మాట్లాడే మాటలు గజ్వేలు సిద్దిపేటలాగా గుజరాత్ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నావు. ఇలా గజ్వేలు సిద్దిపేట ఏ విధంగా అభివృద్ధి అయిందో మరి ఎందుకు హుజరాబాద్ని అభివృద్ధి చేయలేకపోయినావు? నీకు ఎవరు అడొచ్చు? 5 సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు కదా, ఎందుకు మరి అభివృద్ధి పనులు జరగలేదు? 2 నెలల నుండి హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి పరుగులు ఎత్తిస్తూ ఉన్నాడు కదా అభివృద్ధిని. ఆ శక్తి నీకేమైంది? ఆ సహనం నీకేమైంది? ఇచ్చిన 4000 ఇళ్లలో ఒక్క గృహప్రవేశం చేయనటువంటి అసమర్థునివి, చేతగాని వానివి. నీకు ఎన్నిసార్లు ఓట్లు వేసినా నీ వల్ల ఉరిగిందేముంది? హుజరాబాద్ నియోజకవర్గానికి ప్రజలకు జరిగిందేముంది? అంటే నువ్వు బినామీగా బీజేపీలో ఉన్నావా? నీ మనసంతా టీఆర్ఎస్లో ఉన్నట్టు కనపడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఒక రూపాయి ఖర్చు లేకుండా గెలవగలిగే పార్టీ అని సర్టిఫికేట్ ఇచ్చుకుంటూనే మరొక పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి ఆ డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన గెలిచినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పార్టీ పేరు చెప్పుకొని గెలిచినట్టు సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ నామినేటెడ్ నాయకులందరూ కూడా నువ్వు ఒకరు వెళ్ళిపోతే వాళ్ళంతా పార్టీని పట్టుకొని ఉంటే వాళ్ళని కొనుక్కుంటా ఉన్నారు, వాళ్ళు అమ్ముడు పోతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నావు. పార్టీ మారితే కదా అమ్ముడు వేయది, పార్టీ మారింది నువ్వు, వాళ్ళు అనాలి నిన్ను ఎంతకు అమ్ముడు వేయనమని. వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళుండి, వాళ్ళ పార్టీలో వాళ్ళుండి ఆ పార్టీ జెండాను మోస్తూ, ఆ పార్టీ కండువ కప్పుకొని పార్టీకి ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళని అవమానపరుస్తూ ఉన్నావు. నువ్వు ఇతర వాళ్ళ ప్రచారం చేసుకుంటూ పోతే నీకు వచ్చే లాభం ఏమి లేదు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నావు తప్ప నీ ప్రచారం నువ్వు చేసుకుంటలేవు, నీ పార్టీ ప్రచారం నువ్వు చేస్తలేవు. నీ పార్టీ ప్రచారాన్ని పక్క పెట్టి నువ్వు కూడా పరోక్షంగా టీఆర్ఎస్ ప్రచారమే చేస్తున్నావు, అయితే దుష్ప్రచారం చేస్తున్నావు. దీన్ని ప్రజలు నమ్మరు. ప్రజలు నమ్మేయడానికి ప్రయత్నం చేసినా ప్రజలంత అమాయకులు కాదు. హుజరాబాద్ గడ్డ చైతన్యవంతమైన గడ్డ, ఇక్కడ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఉంది. మంచి చెడును విశ్లేషించుకోగలుగుతారు. అంశంలాగా పాల నీళ్లను వేరు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఈ ప్రజలకు ఉన్నాయి. ఇక్కడ కుప్పిగంతులు వేసినంత మాత్రాన గొప్ప నాయకును అవుతావు అనుకోవడం కూడా సరైనది కాదు. రేపటి నుండి దసరా, విజయదశమి, ఇవాళ గెల్లు శ్రీనివాసు విజయానికి సంకేతంగా ఉండబోతా ఉంది. నీ రాజకీయ జీవితానికి ఇవాళ చరణ్మగీతం పారే తుది అంకానికి వచ్చినావు. ఇప్పటికైనా కనీసం ఓడిపోయినా పర్వాలేదు కానీ మనిషి సభ్యత కలిగిన మనిషి అని చెప్పుకునే విధంగానన్నా పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది, చివరికి అదన్నా మిగులుతుంది. కానీ అక్కడ కూడా నీ క్యారెక్టర్ పాడు చేసుకొని ఇలాంటి అపనిందలు వేసి అపఖ్యాతి పాలు కావద్దని చెప్పి నీకు సూచన చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలను మానుకోమని చెప్తా ఉన్నా. అలాంటి ఆధారాలు ఎక్కడన్నా నీకు దొరికితే నీకు కాంప్లైంట్ చేసేదానికి హక్కు ఉంది. తప్పకుండా ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా చర్యలు తీసుకోమని చెప్పండి. కానీ ప్రెస్ రూపంలో పత్రికా ముఖంగా ఒక అభ్యర్థిగా ఉండి అసత్యమైన ఆరోపణలు చేసి మరి ఇవాళ దాన్ని నిజాలను నమ్మడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో దాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొడతారు, ప్రజలు కూడా తిప్పికొడతారు. ఇది ప్రజాక్షేత్రంలో ఇది నిలవదు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సొంత స్థలాలలో నియోజకవర్గానికి 1500 ఇళ్లు కట్టడానికి ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రజల ముందుకు వెళ్తుంది. దళిత బంధుతో పాటు, రైతు బంధుతో పాటు, రైతు బీమాతో పాటు అందరికీ సంక్షేమాన్ని అందించే క్రమంలో ఈ ప్రభుత్వం పోతుంది, పార్టీ పోతుంది. దానికి ఖర్చు పెడుతుంది, అభివృద్ధికి ఖర్చు పెడుతుంది, ప్రజా సంక్షేమం ఖర్చు పెడుతుంది. నువ్వు పెట్టే దేనికి?
నువ్వెట్టేది ఎన్నికల కొరకు నీ కొరకు నీ ఓట్ల కొరకు నువ్వు ఖర్చు పెడతావు నువ్వు నువ్వు ఖర్చు పెట్టే ఖర్చు ఎదుటి వాళ్ళు పెడుతున్నట్టుగా ప్రచారం చేసుకుంటే అది ఎంతవరకు సబబు ఎన్నికల కమిషన్ అంటే కూడా నీకు గౌరవం లేదు ఎట్లా మాట్లాడతావు ఒక అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలనో నిబంధన లేదా నిబంధన తెలిసిన వ్యక్తివి ఒక అభ్యర్థిగా ఉన్న వ్యక్తివి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడతారు అంటే నీకు నువ్వు ఒప్పుకుంటున్నావా ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ధిక్కరించి మాట్లాడుతూ ఉన్నావా దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టాలి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఓటు తీసుకుంటారు నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత ప్రమాణం చేస్తారు ఆ ప్రమాణానికి లోబడి మాట్లాడాలి ఎన్నికల నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి 28 లక్షల లోపే ఖర్చు పెట్టాలి అభ్యర్థి అని చెప్పి మీరు డిక్లరేషన్ ఇస్తారు అఫిడవిట్ ఇస్తారు నువ్వేం మాట్లాడతావు 1000 కోట్లు ఖర్చు పెడతాం 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అంటే నేను కూడా పెడతాను అని చెప్పదలుచుకున్నావా నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు నీకేమైనా చివరి దింపుడు గల ఆశ ఏదైనా ఉంటే నువ్వు ప్రజలకు స్పష్టంగా చెప్పు 6 సార్లు గెలిచినా 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా నేను చేయలేకపోయినా నాకు చాతగా లేదు ఇవాళ జరిగినట్లుగా నేను నిజంగా పనులు చేసి ఉంటే బాగుండేది దానికి నన్ను క్షమించండి అని చెప్పి అడిగి అపాలజీ చెప్పి ఆ తర్వాత నీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పు నువ్వు గెలిస్తే నీ ప్రభుత్వం ద్వారా ఏమి చేయదలుచుకున్నావో ఏం చేస్తావో అది చెప్పి ఓట్లు అడుగు అని చెప్పి నేను నీకు సలహా ఇస్తున్నా సూచన ఇస్తా ఉన్నా నువ్వు పార్టీకి ద్రోహం చేసి బయటికి వెళ్ళేంత మాత్రానా వాళ్ళందరూ కూడా నీళ్ళగానే ద్రోహం చేసి బయటికి రావాలని అని కోరిక రాలేదు కనుక నీ యొక్క అక్కసా ఎవడైనా పాటి మారితే డబ్బులు అమ్ముడు వేణని అపకేతం ఊడగట్టుకుంటాడే తప్ప తనున్న పార్టీలో ఉన్న వాళ్ళను ఆ విధంగా విమర్శించడం నిందలు వేయడం సరైనది కాదు అంటే నీకు డబ్బు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు పెద్ద పెద్ద అవకాశాలు నీకు రావచ్చు వాళ్ళు వాళ్ళ చిన్న పదవులనే ఉన్నారు పార్టీని నమ్ముకొని ఉన్నారు పార్టీ కొరకు పనిచేస్తూ ఉన్నారు నువ్వు పార్టీలో ఉన్నా నీ కొరకు పనిచేసిండ్రు కారు గుర్తు కోటేసిండ్రు ఓటేయించిండ్రు అలాంటి వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఉన్నావు నాయకులే లేనప్పుడు ప్రజలు నీకు ఎందుకుంటారు ప్రజలకు నువ్వేం చేసినావు ప్రజలకు ఏమరుగు పెట్టినావు అందుకనే ఎక్కడికి పోయినా ఆదరణ కరువైంది అపఖ్యాతి మూట కట్టుకున్న నీవు అవాక్కులు చివాకులు మానుకోవాలి ఇంత రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తివి రాజ్యాంగం అంటే తెలిసిన వ్యక్తివి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రేపు ఓడిపోతే దారులు వెతుక్కుంటూ ఓటమి భయం పట్టుకొని నీ రాజకీయ జీవితానికి బీటలు వాడతా ఉన్నాయని చెప్పి నీ నోటికి ఏది వస్తుంది మాట్లాడడం మానుకుంటే మంచిది టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం ఉంది ప్రజలకు అభివృద్ధి కావాలి ప్రజలకు సంక్షేమం కావాలి కనుక అభివృద్ధి సంక్షేమం కావాలనుకునే ప్రజలందరూ కూడా ఇవాళ అధికార పక్షంలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గెల్లు శ్రీనివాస్ కావాలని కోరుకుంటా ఉన్నారు కారు గుర్తుకోవడాలనుకుంటా ఉన్నారు కేసీఆర్ను బలపరచాలనుకుంటా ఉన్నారు అధికారం రాని పార్టీ అధికారం లేని పార్టీ నువ్వు గెలిచి ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్న పార్టీలో నువ్వు ఉండి ఆ పార్టీ ఇవాళ ప్రజలపైన ఏ విధంగా భారం మోపుతా ఉంది నిన్న సద్దల బతుకమ్మకు ఇవాళ సద్దల బతుకమ్మ రేపు దసరా పండుగలను చూడకుండా రోజుకు 35 పైసలు 25 పైసలు 40 పైసలు పెట్రోల్ డీజిల్ పైన ఇమ్మడి ముమ్మడిగా ధరలు పెంచుకుంటూ పోతా ఉంటే